ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందడి మొదలైంది అయితే ఈసారి టపాసుల ధరలు ఆకాశాన్ని అంటాయి గతేడాదితో పోలిస్తే టపాసుల ధరలు నలభై శాతం పైనే పెరిగాయి దీంతో సామాన్యులు టపాసులు కొనాలంటే జంకుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో అయితే దీపావళి సందడి మొదలైందని చెప్పవచ్చు అంటే ఆల్రెడీ దీపావళి పండుగ ముందు రోజు నుంచే ఇటు దీపావళి టపాసులు అయితే కొన్న కొనేందుకు అయితే ఇటు వినియోగదారులు అధిక మొత్తంలో వినియోగించుకుంటాను కాకపోతే ఈ సంవత్సరం మాత్రం వినియోగదారులు లేకైతే విలువెలబోతున్నాయని చెప్పచ్చు ఇప్పటికే మనం పటాకల షాపు వద్ద ఉన్నాం ఇక అధిక ధరల నేపథ్యంలో అయితే వినియోగదారులు రాకైతే అయితే చెప్పొచ్చు గతంతో పోల్చుకుంటే అయితే ఈ ఏడాది నలభై శాతం ధరల నియంత్రణతోటైతే అయితే అసలు ఏర్పాటు చేయాలి కనీసం ధరలు కట్టుదిట్టడం లేకుండా వినియోగదారులు లేకుండా అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ మంచిరాల్ నిర్మల్ ఇటు కుమ్ముర ఆసిఫాబాద్ జిల్లాలో అయితే టపాసస్తులు దుకాణాలు అయితే పెలిచాయి ఇక్కడ ముఖ్యంగా అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపట్టాలి అన్ని ఈ పత్రాలతో అయితే ఇక్కడ అధికారులు చర్యలు చేపట్టాలి ముఖ్యంగా ఇక్కడికి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దీనికి కనీసం తూతూ మంత్రంగా నిబంధనలకు విరుద్ధంగా అయితే ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు మనం ముఖ్యంగా విజువల్స్ చూస్తున్నాం కనీసం ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేశారని చెప్పచ్చు కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా ఇటు కనీసం ఇలాంటి అనుమతులు లేకుండా కూడా ఇటు దుకాణాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ప్రస్తుతానికైతే ఇటు ధరల నియంత్రణ పైన కూడా ఇటు రెవెన్యూ శాఖ కానీ ఇటు పంచాయతీరాజ్ శాఖ కానీ దీనిపైన దృష్టి సారించాలి కనీసం దానిపైన కూడా దృష్టి సారించలేకుండా ఇటు ధరల నియంత్రణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు గత ఏడాది అయితే మూడు వందలకు కేజీ ఉన్న పటాకలైతే ఈసారి ఆరు వందల రూపాయలకు కేజీ అమ్ముతున్నారని అయితే కొంతమంది వినోదాలు మనతో వాపోతున్నారు ఇటు ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు దీపావళి వీళ్ళు కొనేందుకు కొనేందుకైతే ఇటు మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి వాళ్ళు కదా బెంబెలెత్తిపోతున్నారు కనీసం టపాకాలు కొనలేని పరిస్థితి అయితే అయితే ఉన్నది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనతో కొంతమంది వినోదారులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అసలు ధరలు ఏ విధంగా ఉన్నాయి అసలు మీరు గతంతో పోల్చుకుంటే ఈసారి ధరలు ఏ విధంగా ఉన్నాయి పోయిన సంవత్సరం అయితే త్రీ హండ్రెడ్ కేజీ ఉండే ఈ సంవత్సరం సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఆ రేట్లతో కొనేటట్లేదు పిల్లలేమో ఏడుస్తున్నారు రేట్లు ఏమో బాగున్నాయి దాని పరిస్థితిలో వచ్చినాం వీటికి అసలు మధ్యతరగతి కుటుంబాలు కానీ అసలు టపాసులు కొనలేని పరిస్థితి ఉందా కొనగలుగుతారా కొనలేని పరిస్థితే ఉంది మధ్య తరగతుల్లో అసలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్తున్నా పోయిన సార్ ఏమో త్రీ హండ్రెడ్ కేజీ ఉన్నాయి ఈ సంవత్సరం సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అంటే ఒక షాప్లో మధ్య మధ్యతరగతుల్లో అయితే డబ్బులు పెట్టి ఇప్పుడు మనతో ఇంకొంతమంది ఉన్నారు అసలు ఇవి ఇక్కడ అధికారులు కనీసం చర్యలు చేపట్టారా ఇక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయా కనీసం వీటికి పర్మిషన్లు ఏమైనా ఇచ్చారా దీనిపైన అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా అసలు ఇక్కడ చూస్తూ ఉంటే అధికారులు తుత్తు మంత్రంగానే ఇచ్చినట్టు కనబడుతూ ఉంది అసలు ఫైర్ సేఫ్టీ అనేది ఒక వాటర్ అక్కడ డ్రమ్లో కనబడుతున్నాయి తప్ప ఇక్కడ ఇక్కడ ఒక వెహికల్ పెట్టాలి వెహికల్ లేదు అదేవిధంగా చూసినట్టయితే ఇసుక కుప్పలు పెట్టాలి అదేవిధంగా చూసినట్టే ఏదైతే డిస్టెన్స్ ఉందో షాపులకు డిస్టెన్సు షాపులు షాపులకు కూడా డిస్టెన్స్ లేకుండా పోయింది మరి అధికారులు కూడా ఇక్కడ చూసి చూడినట్టు నిమ్మగినెత్తినట్టు ఏదో లంచగొండిలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క బెల్లంపల్లి పట్టణంలో అర్థమవుతూ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే రేట్లు మాత్రం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ ఈసారి మాత్రం అడ్డగోలుగా రేటు విప అంత విపరీతంగా పెరిగిపోయి చాలా కష్టకాలంలో అసలు నిరుపేదలు కొలలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికే అధికారులు కూడా మరి సేఫ్టీ అనేది చూసుకోవాలి ఈ సేఫ్టీ లేకుంటే ప్రజలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం పబ్లిక్ లేరు కానీ రేపటి నుంచి పబ్లిక్ అయితే మాత్రం రెండు రోజులలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారులకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ డిస్టేబుల్స్ ఉందో ఆ సౌండ్ మాత్రమే ఉపయోగించుమన్నారు కానీ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ డిస్టేబుల్స్ కాదు పెద్ద రకమైన సౌండ్ బామ్స్ ఉన్నాయి ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకే అని చెప్పి సమయం పెట్టారు మరి ఆ సమయాన్ని కూడా మరి అధికారులు చూపిస్తారా లేదా అనేది కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మనం బెల్లంపల్లిలో ఉన్నాం టపాకాసుల దుకాణాల వద్ద ఉన్నాం అయితే ఏదైతే అధికారులకు వారికి చెప్పినటు కాకుండా కానీ వారి విరుద్ధంగానే ఇక్కడ టపాసుల దుకాణాలు అయితే ఏర్పాటు అయితే ఇక్కడ మనతో కొంతమంది అయితే వాపోతున్నారు ఇది ప్రస్తుతానికి ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ మంచిర్ జిల్లా